హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతాన్ ప్రణీత్ ఈ రోజు వీడియోలో మనం న్యూస్ ఛానల్స్లో ఎక్కడ చూస్తున్నా ఈ మధ్యన ఈయన పేరే వినిపిస్తుంది ఆయన ఇంకెవరో కాదు సోనీ సూద్ నిజానికి సినిమాల్లో ఈయన విలన్ పాత్రలు పోషించిన రియల్ లైఫ్లో మాత్రం ఈయనొక రియల్ హీరో ఈ కరోనా సమయంలో ఎంతో మందికి సహాయం చేశారు సోనూ సూద్ అలాంటి సోనూ సూద్ గారి కోసం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సోనూ సూద్ ఒక భారతీయ నటుడుగా తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించారు నాటకాలలో కూడా నటించారు తెలుగులో అరుంధతి చిత్రానికి ఉత్తమ ప్రతి నాయకునిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు సోనూ సూద్ పంజాబ్లోని మోగా అనే పట్టణంలో జన్మించారు నాగ్పూర్లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తరువాత మోడలింగ్ ఫ్యాషన్ షో ర్యాంప్ వాక్ చేసేవారు అప్పుడే సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక బలపడింది ఒక నెల రోజుల నటనలో శిక్షణ తీసుకున్నారు సోనీ సూద్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రలో చిత్రరంగంలోకి ప్రవేశించారు తరువాత మరో తమిళ సినిమాలో గ్యాంగ్స్టర్గా నటించాడు రెండు వేలలో శివనాగేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన హ్యాండ్సప్ అనే సినిమాలో నటించారు కానీ బాలీవుడ్ సినిమాలో నటించాలనే కోరిక ఉండేది రెండు వేల రెండులో వచ్చిన షాహిద్ ఏ అజామ్ అనే హిందీ సినిమాలో భగత్ సింగ్ పాత్ర పోషించారు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ అభిషేక్ బచ్చన్ తమ్ముడిగా నటించారు తరువాత నాగార్జునతో సూపర్ సినిమాలో హైటెక్ దొంగగా నటించారు అరుంధతి సినిమాలో పశుపతి పాత్రలో మంచి పేరు సాధించారు ఆ సినిమాకి ఉత్తమ విలన్గా నంది పురస్కారం లభించింది రెండు వేల మూడులో అమ్మాయిలు అబ్బాయిలు సినిమాతో తెలుగులో నటించారు రెండు వేల ఐదులో సూపర్ అతడు చంద్రముఖి సినిమాలు రెండు వేల ఆరులో అశోక్ ఎనిమిదిలో మిస్టర్ మేధావి రెండు వేల తొమ్మిదిలో నేనే ముఖ్యమంత్రినైతే రెండు వేల తొమ్మిదిలో ఏక్ నిరంజన్ ఆంజనేయులు అరుంధతి సినిమాల్లో నటించారు రెండు వేల పదకొండులో ఐదు సినిమాలతో శక్తి దూకుడు కందిరిగా తిన్మార్ ఊ కొడతారా ఉల్లిక్కి పడతారా సినిమాలలో విలన్గా నటించారు రెండు వేల పన్నెండులో వచ్చిన జులై సూపర్ డూపర్ హెట్ అయింది విలన్గా సోను సూద్ చాలా అద్భుతమైన నటన ప్రదర్శించారు రెండు వేల పద్నాలుగులో ఆగడు మూవీ రెండు వేల పదహారులో అభినేత్రి రెండు వేల పంతొమ్మిది సీతా సినిమాల్లో నటించారు సోను సూద్ వృత్తిపరంగా నటుడు అయిన ప్రవృత్తిపరంగా సమాజ సేవకుడు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు కరోనా సందర్భంగా ఏర్పడ్డ లాక్డౌన్ కారణంగా ఎక్కడెక్కడో చిక్కుకుపోయిన కార్మికులను వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళేలా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి మనసుల్లో దేవుడిగా కొలువై ఉన్నారు కొంతమంది ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు కొంతమందికి ఉద్యోగాలు కల్పించారు సోనూసూద్ సోనూసూద్ సాయం పొందిన వాళ్ళు కొంతమంది ఏకంగా తమ పుట్టిన బిడ్డకు సోను పేరు పెట్టుకున్నారు ఇప్పటికే చదువుకునే ఆర్థిక సోమత లేని వాళ్లకు సొంతంగా స్కాలర్షిప్ ఏర్పాటు చేశారు కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు సోనూ సూద్ ప్రతిదీ సమయానికి అందేలా తమ వంతు సాయం చేయడానికి రెడీగా ఉండాలని తన టీంకు సూచించినట్టు సోను సూద్ అన్నారు ఇది సోను సూద్ జీవిత చరిత్ర నాటి నుంచి నేటి వరకు మీరు మరిన్ని సేవలు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ